డబ్బున్న ప్రతి ఒక్కరికి ఈ భూగ్రహం మీద ఏది కొనాలనుకున్నా అది చిన్నగానే ఉంటుంది. అది ఎంత ఖరీదైందిగా ఉన్నా అది చిన్నగానే కనిపిస్తుంది. సాధారణంగా డబ్బున్నవారు ఏం కొనుక్కుంటారు? కారు, ఇంకా ఎక్కువ ఉంటే బంగ్లా, ఇంకా ఎక్కువ ఉంటే స్థలాలు, పొలాలు. కానీ బాగా డబ్బున్నవారు నిజానికి ఏమేం కొంటున్నారో మీకు తెలుసా? మరి ఈ ప్రపంచంలోనే బాగా డబ్బున్నవారు ఏమేం కొంటున్నారు అనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. బాగా డబ్బున్నవారు ఈ భూమి మీదే కాకుండా బయట ఉన్న ఇతర ప్లానెట్లను కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారంట. మరి ఆ మహానుభావులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డెనిస్ హూప్. ఇతను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పిలువబడుతున్నాడు. ఇతను ఈ భూగ్రహం మీదే కాదు మన సోలార్ సిస్టమ్ లోనే అత్యధిక ధనవంతుడిగా కూడా పిలిపించుకోవాలని అనుకున్నాడు. అతను రియల్ ఎస్టేట్ ద్వారా అనేక స్థలాలు కొని బాగా రిచెస్ట్ మ్యాన్ గా మారాడు. అతను మూన్ ని కొనుక్కొని దాదాపు మూన్ లో 611 మిలియన్ ఏకర్లను అమ్మేశాడు. మూన్ లో ఒక్కొక్క ఎకరాన్ని కేవలం $20 అతను అమ్మేశాడు. అంతేకాకుండా అతను మూన్ మీద 2.66 మిలియన్ ఏకర్స్ ని కేవలం $250,000 కొనేసుకున్నాడు. ఆ తర్వాత అతను అమౌంట్ లో ప్లాట్స్ గా విభజించి అమ్మడం మొదలు పెట్టాడు. అతను యునైటెడ్ స్టేట్స్ యొక్క 3 మాజీ ప్రెసిడెంట్లకు కూడా మూన్ మీద ప్లాట్స్ ని అమ్మాడు. నెంబర్ 2, ఒక బ్రిటిష్ డాక్టర్ మార్స్ లో ఉండే ల్యాండ్ ని అమ్ముతున్నాడు. అతను 27 మిలియన్లకి మార్స్ లో 10 ఎకరాలను కొనుక్కున్నాడు. అంతేకాకుండా అతను తన ల్యాండ్ లు మార్స్ ఫర్ సేల్ లో అమ్మకానికి కూడా పెట్టాడు. నెంబర్ 3, బ్రిటన్ లో ఆస్ట్రోనామికల్ ప్రైసెస్ లో మీరు వీనస్ లో ప్లాట్స్ కొనుక్కోవచ్చు. అందులో మొత్తం సోలార్ సిస్టమ్ నే కొనుక్కోవచ్చు. బ్రిటన్స్ వారి యొక్క కార్డ్ లో 20 యూరోలు మరియు ఎక్స్ట్రా ట్యాక్స్ మనీ గనక పే చేస్తే మార్స్ లో వారు ప్లాట్ ని కొనుక్కోవచ్చు. అంతేకాకుండా వ్యాలంటైన్ డే రోజు అదే ధరకు వీనస్ లో ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు. దీన్ని ఒక కార్నిష్ బేస్డ్ కంపెనీ అమ్మకానికి పెడుతుంది. దాని పేరు మూన్ ఎస్టేట్స్. ఈ కంపెనీ ఇతర గ్రహాల్లో ప్లానెట్లను తమ వెబ్సైట్ లో అమ్ముతుంది. చూసారు కదా, బాగా డబ్బున్నవారు తమ డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక ఎటువంటి స్థలాల్ని కొంటున్నారో అనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.